ఓపెన్ టాక్ కి స్వాగతం. కరోనా కాలంలో రాష్ట్రంలో అనేక రంగాలు నష్టపోయిన మాట వాస్తవమే. ఎందుకంటే కరోనా ప్రభావంతో దాదాపు ఏడాది పాటు అసలు పూర్తిగా బయటికి రాని పరిస్థితి. అందులో రవాణా రంగం కీలకంగా నష్టపోయింది. ఎందుకంటే లారీ యజమానులు కానివ్వండి, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కానివ్వండి, కరోనా సమయంలో ఎటువంటి కిరాయిలు లేక ఆ వాహనాలకు ఈఎంఐలు కూడా కట్టలేక చాలామంది వాహనాలను కూడా వదిలేశారు. ఆ కుటుంబాలు చాలా వరకు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు అంటే రవాణా రంగం పూర్తిగా కుదేలైన మాట వాస్తవం. అంటే ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉందనుకోండి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా దాని ప్రభావం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రవాణా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏదైనా చర్యలు తీసుకున్నారా అంటే తీసుకోలేదు. కానీ వారి మీద మాత్రం పన్ను రూపంలో బాదుడే బాదుడు కార్యక్రమం అయితే చేపట్టారు. ఇటీవల కాలంలో గత ఏడాది హరిత పన్ను ఏదైతే ఉందో, వాహనాలు ఉందో, అటు సరుకు రవాణా వాహనాలు కానివ్వండి, ఇటు ప్రజా రవాణా వాహనాలు కానివ్వండి, హరిత పన్ను ఒకప్పుడు 200గా ఉండేదాన్ని గరిష్టంగా 20,000 వరకు పెంచారు. దాని మీద ఇప్పటికే వాహనదారులు కానివ్వండి, ఆ యజమానులు కానివ్వండి, ఆ అభ్యంతరాలు వ్యక్తం చేసి ప్రభుత్వానికి అనేకసారి మెమరాండం ఇచ్చారు. దీని మీద ఒకసారి పునఃపరిశీలించి వెనక్కి తీసుకోవాలని. సరే, ప్రభుత్వం దాన్ని పెడచేమని పెట్టింది, దాన్ని పట్టించుకోలేదనుకోండి, సరేలే ఇంకా ఏం చేస్తామని చెప్పి వదిలేస్తున్న తరుణంలో ఇప్పుడు త్రైమాసిక పన్నును కూడా, ఏదైతే వాహనదారులు చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను ఉందో దాన్ని కూడా 25 నుంచి 30% పెంచుతూ ప్రతిపాదన సిద్ధం చేసింది. ఆల్రెడీ ప్రతిపాదనలు గత కొద్ది రోజుల క్రితమే సిద్ధమయ్యాయి. ఇది తెలిసి అనేక ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కానివ్వండి, లారీ యజమానులు కానివ్వండి, ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో వినతులు ఇస్తే వాటినేటినీ పట్టించుకోకుండా దీన్ని వచ్చే నెల నుంచి అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీంతో ఇప్పుడు ఎవరైతే ఈ రవాణా వాహనదారులు ఉన్నారో వారంతా కూడా బెంబేలెత్తిపోయే పరిస్థితి. ఎలా అయితే మేము ఇక్కడ ఈ వాహనాలు నడుపుకుని బతకలేమని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. గతంలో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, తర్వాత పెట్రోల్ డీజిల్ పై కూడా అదనంగా సెస్ రూపంలో వదులు చేశారు, చెత్త పన్ను తీసుకున్నారు, ఆస్తి పన్ను తీసుకున్నారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. బట్ ఇప్పుడు ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ త్రైమాసిక పన్ను విషయంలో ఒకేసారి 30% పెంచడం, మనం తిరుపతిలో అద్దెగదుల ధరలు కూడా చూశాం, ఏకంగా 150 ఉన్నదాన్ని 1,700 రూపాయలు చేశారు. 150కి 1,700కి ఏమైనా సంబంధం ఉందా? 200 రూపాయలు ఉన్న హరిత పన్నును గరిష్టంగా 20,000 రూపాయలు పెంచారు. 220 రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా? సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రవాణాపై మాత్రం పూర్తి భారం వేశారు. దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు, రవాణా వాహనాలపై 200 కోట్ల బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు కావాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే డబ్బు కావాలి. ఎందుకంటే మనం ఆదాయం సృష్టించడం లేదు కాబట్టి అప్పులు చేయాలి. ఇప్పుడు అప్పులు ఇచ్చేవాడు కూడా లేరు. ఎందుకంటే 3.5-4 ఏళ్ళ నుంచి అప్పులు ఇచ్చి ఇచ్చి అయిపోయినాయి, వచ్చే అప్పులన్నీ కూడా మనకు అయిపోయినాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అంతిమంగా దీన్ని ప్రజల మీద నెత్తి మీద పడేసి రుద్దేసి వారి నుంచి వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల భారాన్ని వారి మీద వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. త్రైమాసిక పన్ను 25 నుంచి 30% పెంపు, ప్రాథమిక నోటిఫికేషన్ జారీ, నెల తర్వాత అమలయ్యే అవకాశం, ఇప్పటికే కోవిడ్తో కుదేలైన రవాణా రంగం అయినా కొరకనిచ్చని ప్రభుత్వం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. గతంలో త్రైమాసిక పన్ను ఎలా ఉండేదంటే, అంటే దాని బరువును బట్టి కానివ్వండి లేదా వాహనాల యొక్క టైర్ల సంఖ్యను బట్టి అది మారుతూ ఉండేది. సపోజు 300 కేజీల బరువు ఉన్న వాహనానికి గతంలో 424 రూపాయలు ఉంటే అది ఇప్పుడు 535 రూపాయలు, అంటే 100 రూపాయల కంటే ఎక్కువగా పెంచడం జరిగింది. ఇలా చివరకు వచ్చేసరికి గతంలో 2,967 అంటే సుమారు 3,000 ఉన్నదాన్ని ఇప్పుడు 3,750 రూపాయలకు పెంచడం జరిగింది దాదాపు. అంటే ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణకి ఏంటంటే 15,000 కేజీల కంటే అధిక బరువు ఉండే వాహనాలకు ఇప్పటి వరకు 2,967 రూపాయలతో పాటు అదనంగా ఉండే ప్రతి 25 కేజీలకు దాదాపు 70 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. అంటే 15,000 కిలోలకైతే గరిష్టంగా దాదాపు 3,000 రూపాయలు, అక్కడి నుంచి ప్రతి కిలోకి దాదాపు 75 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ 15,000 కిలోల బరువుకి 3,710 రూపాయలు చేశారు. అంటే దాదాపుగా 800 రూపాయలు పెంచారు. పెంచడమే కాకుండా అదనంగా ప్రతి 25 కిలోలకి 60-70 రూపాయలకు ఉన్నదాన్ని 90 రూపాయలకు పెంచారు. సో ఈ విధంగా రవాణా రంగం మీద
తీవ్ర భారం వేస్తున్నారు. ఇది ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు 3 లక్షల లారీలపై ప్రభావం పడుతుంది. దాదాపు రాష్ట్రంలో 3 లక్షల లారీలు ఉంటే అందులో వీటిలో రన్నింగ్ లో ఉన్నవి దాదాపు 2.5 లక్షల వరకు లారీలు ఏయితే ఉన్నాయో అవి రన్నింగ్ లో ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా భారం పడే అవకాశం ఉంది. ఇదిగో గత ఏడాది మనం ఏదైతే వాహనాలు కరిత పన్ను పేరుతో భారీగా పెంచారు, ఏడాదికి 200 ఉన్న అరిత పన్నును గరిష్టంగా 20,000కు పెంచేశారు. దీన్ని తగ్గించాలని గత కాలంగా ఏపీ లారీ యజమానుల సంఘం పదే పదే కోరుతున్నా, ప్రభుత్వం కొనగరించలేదు సరిగదా. ఇప్పుడు త్రైపాసిక పన్ను పెంచేలా 3 నెలల కిందట రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి లారీ యజమానులు సీఎంకు లేఖలు రాశారు. ఆ శాఖ అధికారులకు కానివ్వండి మంత్రులకు కానివ్వండి దఫదఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కిరాయిలే గిట్టుబాటు కావటం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏదైతే ఇప్పుడు త్రైమాసిక పన్ను పెంచారో అది మాకు భారంగా మారుతుందని చెప్పి లారీ యజమానులు ఆవేదన చెందుతున్నారు. ఇకపోతే ప్రైవేటు ట్రావెల్స్ పరిస్థితి కూడా అదే. కరోనా తరువాత ప్రైవేట్ ట్రావెల్స్ గతం మాదిరి అయితే లేదు, కొద్దిగా తగ్గింది. ఎందుకంటే జనం కూడా ప్రైవేట్ ట్రావెల్స్లో ఏదైతే ఉందో దాన్ని వాడటం కూడా తగ్గించారు కరోనా నేపథ్యంలో కానివ్వండి. ఇప్పుడు పండగల సమయంలో తప్ప మిగతా సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ సగం సీట్లు కూడా నే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి సీటుకి 250 రూపాయలు అదనంగా త్రైమాసిక పన్ను పెంచడంతో ఇప్పుడు ప్రైవేటు బస్సు ట్రావెల్స్ వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే పూర్తి స్థాయిలో కిరాయిలు లేని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో సీట్లు నిండట్లేదని కొన్ని బస్సులను మూల పెడుతున్న సమయంలో ప్రతి సీటుకి అదనంగా 250 రూపాయలు పెంచడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇది ఇలా ఉంచితే అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ధరలు పెంచారో వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందే, ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ ధరల్లో మనమే టాప్. మహారాష్ట్రలో తాజాగా తగ్గింపు, లీటర్ పెట్రోల్పై 5, డీజిల్పై 3 రూపాయలు వ్యాట్ కట్టు అగ్రస్థానంలోకి ఆంధ్ర. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే లీటర్పై 5 నుంచి 7 రూపాయల వ్యత్యాసం. ఇకపోతే అదనపు పన్నులు తగ్గించినా ప్రజలకు కొంత ఉపశమనం, కానీ ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయట్లేదు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ధరలు తగ్గించాలని గొగ్గోలు ఎవరు గొగ్గోలు పెట్టారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాడు చంద్రబాబు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచేస్తున్నాడు తగ్గించాలని చెప్పి గొగ్గోలు పెట్టారు. కానీ వాస్తవానికి పెట్రోల్ మీద 2 రూపాయలు, డీజిల్ మీద 2 రూపాయలు నాడు చంద్రబాబు గారు తగ్గించారు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ప్రభుత్వం రూపా తగ్గిస్తే చంద్రబాబు గారు 2 రూపాయలు తగ్గించారు ఒక్కొక్క దాని మీద, లీటర్ మీద. సో సీఎం అయ్యాక 4 రూపాయలు అదనపు వ్యాట్ వేశారు. అది కాక రోడ్డు సెస్ పేరిత లీటర్కు 1 రూపాయి పెట్రోల్ డీజిల్ మీద కూడా ఇది అదనం. ఈ రోడ్డు సెస్ అనేది అన్ని రాష్ట్రాల్లోనూ లేదు, కేవలం కొన్ని రాష్ట్రాల్లో ఉంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. మద్యం ఆదాయం తరువాత పెట్రోల్ బోధుడే అధిక బోధుడు, అధిక రాబడి. అంటే మద్యం ద్వారా మన రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పొందుతుంటే, రెండో ఆదాయం ప్రజలు ఎక్కువగా వాడే రవాణా రంగం నుంచి పెట్రోల్ డీజిల్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు పొందడం జరిగింది. సో పెట్రోల్ డీజిల్ ధరల్లో దేశంలోనే మనం 1 స్థానంలో ఉన్నాం. ఇకపోతే నెక్స్ట్ చౌక ధరలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధటం మొదలు పెడితే అది ఇది అని ఉండదు, ఏది దొరికితే దాని మీద బాధేస్తారు. ఇక్కడ చూడవచ్చు మనకి చౌక రేషన్ ధరలపై కూడా బాధుడు. రేషన్ సరుకులు ఎందుకని తక్కువ ధరలకు ఇస్తారంటే బడుగు బలహీన వర్గాలు, ఏదైతే బిలో పవర్టీ లైన్ అనగా ఏదైతే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయో వారి కోసం ఇచ్చేదే ఇది. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కందిపప్పుపై ఒకేసారి 27 రూపాయలు, కరోనా కష్టకాలంలో కిలో 67 రూపాయలకు పెంచేసి, అంటే తగ్గించాల్సింది పోయి చివరికి పేద ప్రజలకు అందించే రేషన్ సరుకుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు చేశారు. వచ్చే నెల నుంచి అమల్లోకి ఇప్పటికే పంచదారపై 14 రూపాయలు పెంచారు. ఏటా పేదలపై 600 కోట్ల రూపాయల భారం. వాస్తవానికి ఈ రేషన్ సరుకుల మీద పడే భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భరించాలి. కానీ ధరలు పెంచేసి ఈ పేదల మీద ఎంత భారం వేశారు, 600 కోట్ల రూపాయలు భారం వేశారు. త్వరలోనే మరింతమంట రేషన్ సరుకులపై సబ్సిడీ తగ్గింపు, బహిరంగ మార్కెట్ ధరతో ఇక 25% రాయితీ. అంటే సబ్సిడీ ఏదైతే రేషన్ సరుకులకు ఇవ్వాలో సబ్సిడీని తగ్గించేశారు. బహిరంగ మార్కెట్తో పోలుచుకుంటే కేవలం 25% వ్యత్యాసం ఉంది. అంటే 100 రూపాయలు వస్తూ ఇక్కడ 75 రూపాయలకు వస్తుంది. వాస్తవానికి 50 రూపాయలకే రావాలి మనకి. బయట ఒక వస్తువు 100 రూపాయలు ఉంటే అది రేషన్లో మనకి 50 రూపాయలకి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 25% చేసి 75 రూపాయలు చేశారు. అంటే ఆ భారాన్ని కూడా పేదల మీద వేసేశారు.
జగన్ ప్రభుత్వ నిర్ణయం ఇదే జరిగితే కందిపప్పు ధర కిలో 90 రూపాయలు అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బియ్యం మినహా అన్ని ధరలు పెంపు అని చెప్పి ఒకటి వచ్చింది. బియ్యం మాత్రమే రూపాయికి ఇస్తున్నారు కానీ మిగతా అన్ని ధరల మీద కూడా బాదులే బాదులు. ఇవి ఇక్కడ చూడొచ్చు ఒకసారి పంచదార ధర ఇప్పటికే పై 14 రూపాయలు పెంచారు. మనం చూసాం కందిపప్పు మీద 27 రూపాయలతో డిసెంబర్లో తీసుకునే సరుకులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ అమ్మో ఆస్తి పన్ను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు అద్దె ఆధారంగా పన్ను, ఇక రిజిస్ట్రేషన్ విలువపై పన్ను. రిజిస్ట్రేషన్ విలువ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అద్దె అనేది చాలా తక్కువ ఉంటుంది. గతంలో అద్దెను ఆధారంగా చేసుకుని పన్ను విధించేవాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని తీసేసి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పెంచారు. దీనివల్ల ఏమవుద్ది, ఏటాటా పెరిగిపోయే విధానంగా ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ఏటాటా పెరిగిపోయే విధానం. కొత్త పన్ను విధానంపై రాష్ట్ర వ్యాప్త నిరసన, గరిష్టంగా 15% మంత్రి గారు మాత్రం అది 15% పెద్ద గొప్ప కాదు, చాలా తక్కువే అన్నట్లుగా నాడు మంత్రిగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి బొత్స గారు చెప్పిన సందర్భం. పన్ను విధానానికి సంబంధించి ఇదొకటి. ఇది ఆస్తి పన్ను చూసాం కదా మనం, ఇంకా కొన్ని పన్నులు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది చెత్త పన్ను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ దాకా తెగించిందంటే ఎవరైనా చెత్త పన్ను చెల్లించకపోతే చెత్తను తీసుకెళ్లి ఇళ్ల ముందు పోసే పరిస్థితికి మన రాష్ట్రం దిగజారింది. ఇక్కడ కూడా చూడొచ్చు ప్రజలపై, పట్టణ ప్రజలపై పన్ను పోటు. కొత్త ఆస్తి పన్నుతో ఇప్పటికే కుదేలు మరింత బింబేలెత్తిస్తూ చెత్త పన్ను పైన ఏటా 750 కోట్ల పిండేందుకు భారం. ఇదంతా కూడా ప్రజల నెత్తి మీద నుంచి లాగాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో నిజానికి ఆస్తి పన్నుతోనే పారిశుద్ధ్యం చాలదన్నట్టు ప్రత్యేకంగా దానికి యూజర్ ఛార్జీలు, అసలే కరోనాతో అల్లాడిపోతున్న పట్టణ జనానికి రాష్ట్ర సర్కారు అదనపు వడ్డింపని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనం ఆస్తి పన్ను చూసాం, చెత్త పన్ను చూసాం, ఇలాగే ఇంకా ఏం పన్నులు ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చు. ప్రజలకు షాక్ కొట్టే విధంగా బాదురే బాదురు ఏటా 1400 కోట్ల భారం ప్రజల మీద. చూసారా, రేషన్ సరుకుల మీద 600 కోట్ల భారం వేశారు, తర్వాత చెత్త పన్నుతో ఒక 700 కోట్ల భారం వేశారు, ఇప్పుడు ఏదైతే ఈ కరెంట్ ఛార్జీలు ఉందో దీంతో ఏకంగా 1400 కోట్ల భారం వేసారు. ఇదంతా ఎవరి మీద వేశారు, ప్రజల నెత్తి మీద వేస్తున్నారు, ప్రజల మీదే వేస్తున్నారు. సో జనానికి జగనన్న కరెంట్ షాక్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. పేద మధ్యతరగతిపై భారీ వడ్డింపు, యూనిట్కి 45 పైసలు పెంచి 45 పైసల నుంచి 1.57 రూపాయలకు అంటే 1.5 రూపాయల వరకు పెంచారు. 30 యూనిట్ల లోపు అయితే 1.90, 76 నుంచి 125 యూనిట్లకు అయితే 400 యూనిట్లు దాటితే 9.75 రూపాయలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా కరెంట్ ఛార్జీల విషయం రాష్ట్ర ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు. రాష్ట్రంలో అత్యంత వ్యతిరేకత వచ్చిన వాటిల్లో కరెంట్ ఛార్జీలు ఒకటి. నేటికి దీని మీద తీవ్ర స్థాయిలో నిరసనలు అయితే వ్యక్తమవడం జరుగుతుంది. ఇకపోతే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 3.5 ఏళ్లలో 6 నుంచి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు దఫదఫాలుగా పెంచారు. సో ఇకపోతే ఇంకా పెంచిన ఏదైనా ఉంది అంటే అది ఒకసారి పరిశీలించేద్దాం. ఇది బస్ ఛార్జీలు, ఖర్చు బస్సు అని చెప్పి ఛార్జీల బాధుల్లో మన ఆర్టీసీఏ ముందు పలు రాష్ట్రాల కంటే మన వద్దే అధికం. 3.5 ఏళ్లలో 3 సార్లు పెంపు. విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచే, బస్సు ఛార్జీలు 3 సార్లు పెంచారు. బస్సు ఎక్కాలంటే సామాన్యులకు భయం అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివిధ పన్నుల రూపంలో కానివ్వండి, ఛార్జీల రూపంలో కానివ్వండి, ఏదైతే పెంపారో అవి ఉదాహరణకు చూడటం జరిగింది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా నేను ధరలు పూర్తిగా తగ్గించేస్తాను అన్నొస్తున్నాడని చెప్పండి అని చెప్పి ప్రసంగాలు చేసిన సందర్భంలోనే మీరు ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్తే ఆ వీడియోలు కూడా వైరల్ అవుతూ కనపడుతూ ఉంటాయి. కానీ గెలిచిన తర్వాత ఏం చేశారో చూసాం కదా, భారం అంతా కూడా ప్రజల మీద. ఈ భారం కూడా ఎక్కువగా పేదల మీద ఎక్కువ పడుతుంది ఈ భారం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వారి ఏదైతే కష్టార్జిత ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఇలా పన్నులు ఛార్జీల రూపంలో తాగేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా ఒకసారి ఆలోచించాలి, గత ప్రభుత్వాల పాలన ఎలా ఉంది, ఇప్పటి ప్రభుత్వాల పాలన ఎలా ఉందని ఆలోచించి భవిష్యత్తులో ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఛార్జీల విషయంలో ముఖ్యంగా ఏదైతే త్రైమాసిక పన్ను రవాణా వాహనాల మీద త్రైమాసిక పన్ను ఉందో దాని మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి దీన్ని పునఃపరిశీలించి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మా మనవి.